Hi, hello, good morning everyone. Welcome to Old is Gold. Who is watching this video? Welcome to Old is Gold. I am Sadhana. Today's concept is that Munduga Andariki Vinayaka Chavuti Shubha Kankshal. Happy Vinayaka Chavuti. Meeku concept ento ardhamayye untundi. Avunu pandaga sandarbhanga manam manillallo mattito gaani ledante pindito gaani Vinayaka ప్రతిమల్ని చేసుకొని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటాం కదా. కానీ ఒకప్పుడు అసలు వినాయకుడి ప్రతిమ తయారు చేయడం అనేది ఎలా వచ్చింది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, పార్వతీ అమ్మవారు కాపలాగా తన ఒంటికి రాసుకున్నటువంటి నలుగు పిండిని ఉపయోగించి ప్రతిమను ఒక బొమ్మను చేసి ప్రాణం పోయడం జరిగింది. అలాగా వినాయకుడిని దేవుడు సృష్టించడం జరిగింది. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం ఏం చేస్తున్నాము, మట్టితో తయారు చేసి అంటే చెరువు నుంచి తెచ్చినటువంటి మట్టిని మట్టితో విగ్రహాలని తయారు చేసి పూజించి నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని తిరిగి మళ్ళీ చెరువులోకే నిమజ్జనం చేసేవాళ్ళం. ప్రకృతి నుంచి వచ్చింది, ప్రకృతికే అందజేసేవాళ్ళం. కానీ ఈరోజు ఆకర్షణీయంగా పెద్దగా పోటీబడి రంగురంగుల వినాయక విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి ప్రకృతిని నాశనం చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాం. అంటే ప్రకృతికి మనం ఏమిస్తున్నామో అదే మనకి ప్రకృతి ఇస్తుంది. మనం కలుషితం చేస్తున్నాం కాబట్టి కాలుష్యాన్ని మనకు అందజేస్తుంది. కాబట్టి మనమంతా కూడా ప్రకృతిని కలుషితపరచకుండా మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి విగ్రహాల్ని ప్రతిష్ఠించుకుందాం. ఇప్పుడు నేను మీకు వినాయకుడి విగ్రహాలు గణపతి ప్రతిమను ఏ విధంగా తయారు చేశాననేది చూపిస్తాను. అలాగే నా పిల్లలు అంటే మన పిల్లలు తయారు చేసినటువంటి వినాయక విగ్రహాల ప్రతిమల్ని కూడా పిక్స్ని కూడా నేను యాడ్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వినాయక విగ్రహానికి తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు. బియ్యం పిండి 1 కప్ తీసుకోవాలి, మైదా పిండి 1 కప్పు, కలర్ కోసమైనా కావచ్చు, పార్వతీ అమ్మవారు వాడినరనైనా కావచ్చు, పసుపు, నూనె, నలుగులో ఎలాగో నూనె పెడతాము అలాగే మనకి షైనింగ్ కోసం నూనె కావాలి కాబట్టి నూనె తీసుకోవాలి. ఐస్ కోసము, డెకరేషన్ కోసము మిరియాలు లవంగాలు తీసుకోవాలి. ముందుగా కొద్దిగా ల్యూక్వామ్ వాటర్తో పిండిని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. గోరువెచ్చని నీటిని తీసుకొని పిండి, బియ్యం పిండి 1 బౌల్లోకి తీసుకొని అలాగే దానికి మైదా కూడా కలిపేసుకోవాలి. ఇలా 2 పిండిల్ని, బియ్యం పిండిని తర్వాత మైదా పిండిని రెండింటిని కలిపేసుకొని దానికి పసుపు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది, మనకి కలర్ఫుల్ గణపతి తయారవుతాడు, వినాయకుడి విగ్రహం చాలా చక్కగా అందంగా వస్తుంది. ఇలా మనము సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కావలసినంత వాటర్ వేసుకొని మనము పిండిని సాఫ్ట్గా అలా కలుపుకోవాలి. చూడండి, మనం చేసుకున్నటువంటి విగ్రహాలని పూజించుకుంటే మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఒక్కొక్క ఐస్ కానీ, తొండం కానీ, దంతాలు కానీ, చెవులు కానీ తయారు చేస్తుంటే మనకు అదొక రకమైన సంతృప్తి. ఆ రోజు పార్వతీదేవి అమ్మవారు చేసింది మనం చూడలేదు, ఎలా చేశారో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం చేసుకుంటుంటే మాత్రం స్వయంగా మనమే ఒక దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నంత సంతోషం మనకి కలుగుతుంది. చూసారా, మనం చేసుకునేటువంటి పిండి సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆసనం తయారు చేసుకోవాలి. ముందుగా దేవుడికి వేయాల్సింది ఆసనం కదా, తర్వాత పెద్ద భుజ కాబట్టి కొంచెం పెద్దగా భుజ కోసం తయారు చేసుకోవాలి. అలాగుండగా చెవులు, చెవుల కోసం అలాగా పెద్ద చెవులు, చాటంత చెవులు ఉంటే మనం చెప్పేవన్నీ వింటాడంట దేవుడు. ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పేవి వినాలి కాబట్టి తర్వాత మనం చేసుకోవడానికి ఆ చిన్న దంతం కోసం ఒకటి, పెద్ద దంతం కోసం ఒకటి, దంతం హాఫే ఉంటుంది కదా. అలాగే ఇక్కడ హ్యాండ్స్, లెగ్స్, హ్యాండ్స్ ఇంకా లెగ్స్ చేసుకోవడానికి దేవుడికైతే జంధ్యం ఉంటుంది కాబట్టి జంధ్యం వేయడానికి సన్నగా పొడుగ్గా ఉండేటువంటి ఒక తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక కార్డ్బోర్డ్ పైన
అంటే దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని పూజ చేసుకునే వరకు 8 డేస్ వరకు ఉంచుకోవాలి కదా, 9 డేస్ 10 డేస్ వరకు అలా ఆసనాన్ని వేసుకొని ఆసనం పైన ఆ భోజ గణపయ్యని గణపయ్య యొక్క భోజనలాగా పెట్టేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క పార్ట్ వేసుకుంటూ వెళ్ళిన కొద్ది ఎంత అందంగా తయారవుతుందో. లెగ్స్ పెట్టేశాను ఇప్పుడు, చూడండి లెగ్స్ ఎంత బాగున్నాయో. ఒక కాలు లోపలికి ఉండాలంట, ఒక కాలు బయటకు ఉండాలంట, అందుకని అలాగే చేసుకున్నాను. బొజ్జకి బొడ్డు పెట్టేశాను, చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా, చూడండి ఎంత చక్కగా మంచి కలర్ఫుల్ గణపయ్య. ఇంకా ఇప్పుడు తల, తొండము, కళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి తయారు చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బాడీ కోసం చెస్ట్ పక్కన చెవులు తల ఇవన్నీ రావాలి కదా, అవన్నింటి కోసం అలాగా ఒక చిన్న చేసుకున్నాను, చెవులు పెట్టుకున్నాను. చూడండి చెవులు ఎంత బాగా, చాటంత చెవులు అంటారు, అలాంటి చెవుల్ని తయారు చేసుకున్నాను. పక్కన తొండం అయితే తయారు చేశాను. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి అమరిస్తే చెవులు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద చెవులతోని అచ్చంగా వినాయకుడు గణపతి ప్రతిమ వచ్చినట్టే, గణపతి దేవుడు వచ్చినట్టే ఉంది కదా. చూడండి చక్కగా ఇప్పుడైతే ఆ చెవుల్ని మనం అలాగా టూత్పిక్స్తోని పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి తల ఇంకా తొండం వచ్చేసింది, అచ్చంగా తొండం పక్కకు తిరిగి చాలా బాగుంది కదా. అలాగ టూత్పిక్తో కదలకుండా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెవులకి కూడా అలా టూత్పిక్స్ పెట్టేసుకొని ఇరువైపులా 2 చెవుల్ని అతికించుకోవాలి. దేవుడా మా కష్టాలు, కరోనా కష్టాలు అన్నీ పోవాలి అని ఈసారి మొక్కుకుందాం బాగా. అన్నిటికంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండడం, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండడం కావాలి కాబట్టి ప్రజలందరి మూర ఆలకించడానికి పెద్ద చెవులు పెట్టేసుకొని కళ్ళైతే క్లోజ్ 2 లవంగాలతో కళ్ళు పెట్టేశాను. ఇప్పుడు దంతాలు, చిన్న దంతం ఒకటి పెద్ద దంతం ఒకటి దేవుడికి పెట్టేద్దాం. జంధ్యం పెట్టాలి కదా దేవుడికి, జంధ్యం అయితే అలాగ నేను చుట్టూ వేసేసాను. చూడండి జంధ్యం ఎంత బాగా కనబడుతుందో, కలర్ఫుల్గా ఉంది చక్కగా ఎల్లో కలర్లో. ఇంకా నామాలు అవి ఇవన్నీ దిద్దిన తర్వాత కిరీటం, ఇప్పుడైతే దేవుడికి కిరీటం పెట్టాలి కదా, అలాగ కిరీటం కోసం అలా చేసుకున్నాను. చూడండి కిరీటం ఎంత చక్కగా ఉందో. రేపు అన్నీ ఫ్లవర్స్ గరికతో పూజ చేసిన తర్వాత గరికతో వేసిన దండ ఫ్లవర్స్ అన్నీ వేస్తే ఇంకా కలర్ఫుల్గా నామాలు దిద్దిన తర్వాత చాలా చక్కగా అనిపిస్తాడు దేవుడు. చూడండి నామాలు పెట్టేశాను, తిలకం, పప్పు, చెవులకి ఆభరణాలు అన్నీ పెట్టేసినాక ఎంత బాగుంది చూసారా, చాలా చూడముచ్చటగా మన చేతుల్లో ప్రాణం పోసుకున్నట్టుగా ఉంది. మనం తయారు చేసినటువంటి దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి, ఎలాంటి హాని కలిగించకుండా చక్కగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుందో. మరి ఈ దేవుడికి మూషిక వాహనం కదా, మరి ఆ మూషిక వాహనం లేకపోతే ఎలా. చూడండి చిన్నగా ఎలకను కూడా తయారు చేశాను, బాగుందా ఫ్రెండ్స్. ఇప్పుడు నా పిల్లలు అంటే మన పిల్లలు తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు మట్టితో చేసినటువంటి, చూడండి వాళ్ళు చెరువులో నుంచి మట్టిని తీసుకొచ్చుకొని అలా మట్టిని సాఫ్ట్గా తయారు చేసుకుంటారు. సాఫ్ట్గా తయారు చేసుకున్నటువంటి ప్రతిమల్ని అలాగ వాళ్ళు చక్కగా చేస్తారు. అసలు వాళ్ళకి ఎంత క్రియేటివిటీ ఉంటుందంటే కొంచెం ఐడియా ఇస్తే చాలు, చకచక వాళ్ళు పెద్ద పెద్ద వినాయకుల్ని చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద వినాయకుల్ని వాళ్ళు తయారు చేశారు, ఎంత బొజ్జ చూడండి, కాలు పైన కాలు వేసుకొని ఆ పంచె కూడా ఫోల్డింగ్స్ చూడండి, ఎంత కాలు ఆ బొజ్జ చెస్ట్ బాడీ పార్ట్స్ ఎంత బాగా చేశారు. ఆ ఆనందమే వేరు. పిల్లలు అలా మట్టి క్లే అంతా కలెక్ట్ చేసుకొని తెచ్చి ఒక మంచి క్రియేటివిటీ సహకారం, ఒకరికొకరు సహకరించుకుంటూ చూసారా పంచ ఫోల్డింగ్స్ కూడా, ఆ కళ్ళు, ఆ తొండము, ఆ కిరీటము ఎంత చక్కగా చేశారో చూడండి. కరోనా వల్ల ఇప్పుడు అందరం ఎవరింట్లో వాళ్ళే కూర్చొని ఇలా తయారు చేసుకున్నటువంటి మంచి విగ్రహాల్ని ప్రతిష్ఠించుకొని 8 డేస్ 9 డేస్ పూజ చేసి వాళ్ళ ఊర్లో నిమజ్జనం ఎప్పుడైతే అవుతుందో ఆ నిమజ్జనానికి ముందు రోజు ఈ ప్రతిమలన్నింటినీ కూడా వాళ్ళ మంటపాలకి తీసుకెళ్ళి వాళ్ళ వినాయకుడితో పాటే మన వినాయకులను కూడా నిమజ్జనం చేస్తారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. ఆ 10 డేస్ బడిలోనే గుడి వాతావరణం మనకి కనిపిస్తుంది. చక్కగా వాళ్ళు స్వీట్స్, పాయసాలు, ఉండ్రాళ్ళు అన్నీ చేసుకొని వచ్చి అగరబత్తి, పువ్వులు, దీపధూప నైవేద్యాలు అన్నీ దేవుడికి పెట్టి చక్కగా పూజ చేసుకుంటారు. ఆ రోజు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెడితే వాళ్ళకి మంచి చదువు కూడా వస్తుంది, జ్ఞానం వస్తుంది అని చెప్తారు. చూసారా అలా 8 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ మంటపాలకి వినాయక విగ్రహాలని తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్ళి వాళ్ళ మంటపాలో పెట్టుకొని
వాళ్ళ పెద్ద విగ్రహాలతో పాటు మన ఈ విగ్రహాలని కూడా నిమజ్జనం చేస్తారు. దంతాలు కూడా చూడండి ఎంత చక్కగా చేశారో పిల్లలు, ఎంత క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళల్లో. కొంచెం గనక మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా చక్కటి విగ్రహాలని ఓర్పుతో నేర్పుతో చాలా చక్కగా చేస్తారు. చూడండి ఎంత బాగా పూజ చేశారో వాళ్ళు. ఒకసారి వాళ్ళని అభినందిద్దాం. వాళ్ళని అభినందించాలి అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.